శాంతి. బాబా ఈరోజటి అవ్యక్త మురళిలో పురుషార్థంలో బాబా సమానంగా అవ్వడానికి సహజమైన సాధనం వినిపించారు. మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు, కొత్తగా మనమేది చెయ్యాల్సిన అవసరం లేదు, కేవలం బాబా చెప్పింది చెప్పినట్లుగా కర్మల్లో చూపించాలి. దీన్నే బాబా ఆజ్ఞాకారిగా కావడం అన్నారు. అన్నింటికంటే సహజ సాధనం ఇది అని బాబా ఈ మురళిలో కుమారులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే డైమండ్ హాల్లో బాబా మొత్తం స్టేజ్ దిగి ప్రతి ఒక్కరిని దృష్టితో పావనం చేస్తూ అందరికీ దగ్గరగా వచ్చారు. నడుస్తూ బాబా మొత్తం డైమండ్ హాల్లో మొత్తం రౌండ్స్ వేశారు దాదీజీతో పాటుగా. మరి చాలా అద్భుతంగా బాబా ఈజీ విధానాన్ని వినిపించారు. బాబా యొక్క మహావాక్యాలని మరి విందాము. ఇది 15th November 1999 మురళి సారము. బాప్ సమాన్ బన్నే కా సహజ పురుషార్థ్, తండ్రి సమానంగా తయారయ్యేందుకు సహజ పురుషార్థం. ఆజ్ఞాకారి బను, ఆజ్ఞాకారిగా కండి. తండ్రి సమానంగా తయారయ్యేందుకు సహజ పురుషార్థం, ఆజ్ఞాకారిగా కండి. ఆజ్ బాప్ దాదా అప్నే హోలీ హంస్ మండలికు దేఖ్ రహే హే. ఈరోజు బాప్ దాదా తన హోలీ హంస మండలిని చూస్తున్నారు. హరేక్ బచ్చా హోలీ హంస్ హే, ప్రతి ఒక్క పిల్లలు హోలీ హంసగానే ఉన్నారు. సదా మన్ మే జ్ఞాన్ రత్నం కా మనన్ కర్తే రేతే హే, సదా మనస్సులో జ్ఞానం రత్నాల యొక్క మననం చేస్తూనే ఉంటారు. ఎందుకు హోలీ హంసలు అంటున్నారు బాబా? ఎందుకంటే ఎలా అయితే స్థూలమైనటువంటి రత్నాలను హంసలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటాయి, ఎప్పుడు అవి రాళ్ళని టచ్ చెయ్యవు, అలాగే బాబా పిల్లలు సదా జ్ఞాన రత్నాలని మనసులో మననం చేస్తూ ఉంటారు. హోలీ హంస్ కా కామ్ హీ హే వ్యర్థ్ కే కంకర్ చోడ్నా ఔర్ జ్ఞాన్ రత్నం కా మనన్ కర్నా. హోలీ హంసల కర్తవ్యమే వ్యర్థమనే కంకర్రాలను వదిలి జ్ఞానరత్నాలను మననం చేయటం. ఏకేక్ రతన్ కిత్నా అమూల్య హే, ఒక్కొక్క రత్నం ఎంత అమూల్యంగా ఉంది. హరేక్ బచ్చా జ్ఞాన్ రత్నంకి ఖాన్ బన్ గయే హే, ప్రతి ఒక్క పిల్లలు జ్ఞానరత్నాల ఘనిగా తయారయ్యారు. జ్ఞాన్ రత్నంకి ఖజానం సే సదా భర్పూర్ రేతే హే, జ్ఞానరత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటారు. ఆజ్ బాప్ దాదా బచ్చుం ఏక్ విశేష్ బాత్ చెక్ రహే థే, ఈరోజు బాప్ దాదా పిల్లలందరిలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెకింగ్ చేస్తూ ఉన్నారు. వ్యాతి అదేమిటి? జ్ఞాన్ వ యోగి సహజ ధారణ కా సహజ సాధన్ హే బాప్ ఔర్ దాదాకే ఆజ్ఞాకారి బన్ చల్నా. జ్ఞాన యోగాల సహజ ధారణకు సహజమైన సాధనం తండ్రి మరియు దాత, అంటే శివబాబా బ్రహ్మబాబా ఇద్దరి ఆజ్ఞాకారిగా నడుచుకోవటం. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారిగా, శిక్షకుని రూపంలో కూడా బాబాతో ఆజ్ఞాకారిగా, సద్గురువుగా బాబా ఏదైనా వినిపించినా అక్కడ కూడా ఆజ్ఞాకారిగానే. తీనో హి రూపమే ఆజ్ఞాకారి బనన, అర్థాత్ సహజ పురుషార్థి బన్న. మూడు రూపాలలోనూ ఆజ్ఞాకారిగా కావడము అంటే సహజ పురుషార్థిగా కావటం. ఎందుకంటే మూడు రూపాలతోనూ పిల్లలకి బాబా నుండి ఆజ్ఞలు లభించాయి. అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్తవ్యం కోసం బాబా ఆజ్ఞాపించారు. ఆజ్ఞ అనుసారంగానే నడుస్తూ ఉండాలి. ఏ రకమైనటువంటి శ్రమ లేక కష్టం యొక్క అనుభవం చేసుకోకూడదు. ప్రతి సమయం మనసా సంకల్పాలు, మాటలు, కర్మలు మూడు కూడా ఆజ్ఞ అనుసారంగానే ఉండాలి. బాబా మనసా వాచ కర్మన మూడిటి కోసం ఆజ్ఞలను స్పష్టంగా ఇచ్చారు. ఆలోచించే అవసరం కూడా లేదు ఇది చేయనా వద్దా అని, ఇది రైటా రాంగా అని. ఆలోచించడంలో కూడా శ్రమపడమని బాబా చెప్పట్లేదు. పరమాత్మ ఆజ్ఞ ఇది,
కాబట్టి సదాశ్రేష్టమైనటువంటి ఆలోచనలే మనం చేయాలి. పరమాత్ముని ఆజ్ఞ అనుకున్న తర్వాత రెండో ఆలోచన మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బాబా చెయ్యమన్నారు అంటే చేయాల్సిందే, ఎందుకంటే బాబా ఇచ్చే ఆజ్ఞలు శ్రేష్టమైనవి. తో సభీ కుమార్ జో బి ఆయే హో బహుత్ అచ్చా సంఘటన హే. మరి కుమారులందరూ ఎవరైతే వచ్చారో మీ అందరిది చాలా మంచి సంఘటన ఉంది. ప్రతి ఒక్కరూ బాబా పిల్లలుగా అవ్వగానే బాబాతో ఏమని వాగ్దానం చేశారు? ఎప్పుడైతే బాబా పిల్లలుగా అవుతారో మొట్టమొదటి వాగ్దానము ఏం చేస్తారు? బాబా తనువు మనసు ధనము. ఏదైతే ఉందో కుమారుల వద్ద అయితే ధనం ఎక్కువగా ఏమీ ఉండదు, కానీ ఏదైతే ఉందో అది మీది అన్నారు. బాబా ఇదంతా మీది అన్నారు. ఇదే వాగ్దానం చేశారు కదా, తనువు కూడా మనసు కూడా ధనం కూడా సంబంధాలు కూడా అన్నీ మీతోనే. ఇదే వాగ్దానం పక్కాగా ఉందా? మరి తనువు మనసు ధనము సంబంధము అన్నీ మీవే అన్న తర్వాత ఇక నాదంటూ ఏముంటుంది? కుచ్ మేరా పన్ హే, ఏదైనా నాది అనేటువంటిది ఉందా? పోతాహి క్యా హే, అసలేముంటుంది చెప్పండి? తన్ మన్ ధన్ జన్, ఉండేవే జీవితంలో నాలుగు, తనువు మనసు ధనము జనము. సబ్ బాప్కి హవాలే కర్లియా, అన్ని బాబా కర్పించినట్లే తనువు మనసు ధనము అర్థమైంది. జనము అంటే సంబంధాలు, అవి కూడా బాబాతోని అని పెట్టుకున్నాం కదా. ప్రవృత్తి వాళ్ళనే కియా హే, మరి కుమారుల గురించి అయితే అడుగుతున్నారు బాబా, కానీ ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కూడా చేశారా? మధుబన్ వాళ్ళని కియా హే, మధుబన్ వాళ్ళు కూడా ఇలాగే ప్రామిస్ చేశారా? పక్కా హేనా? పక్కాగా చేశారు కదా ప్రతిజ్ఞ. బాబా తన్ మన్ ధన్ జన్ సబ్ ఆప్కా, అన్నీ మీవే అని. జబ్ మన్ బి బాప్కా హువా మేరా మన్ తో నహి హేనా, మనసు కూడా బాబాదే అయ్యింది, నా మనస్సు అనైతే అనరు కదా, లేకపోతే మనసు నాది అని చెప్తారా? నాది అనుకుంటూ మీ మనసును ఉపయోగించుకుంటున్నారా? మనస్సు బాబాకి ఇచ్చేసిన తర్వాత మీ వద్ద ఉన్న మనసును మీరు అమానత్తుగా భావించాలి, అంటే తాకట్టుగా ఇచ్చినటువంటి వస్తువుగా భావించాలి. ఫిర్ యుద్ధ కిస్మే కర్తే హో, ఆ తర్వాత ఇంకా యుద్ధం దేంట్లో చేస్తారు? నాదనేటువంటి అశాంతి ఉండనే ఉండదు కదా, ఇంకా నాది అనుకుంటే అశాంతి పాలవుతారు. మేరే మన్ మే వ్యర్థ సంకల్పాతే హే, మేరా మన్ విచలిత్ హోతా హే, మేరా మన్ పరేషాన్ హే. జబ్ మేరా హే నహీ అమానత్ హే, ఫిర్ అమానత్ కో మేరా సమజ్ కర్ యూజ్ కర్నా యే క్యా హే. నా మనసు అశాంతిగా ఉంది, నా మనసులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనసు విచలితం అవుతుంది, ఈ నా నా అనేది లేనే లేదంటున్నారు. నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాది అన్న తర్వాత మళ్ళీ నా మనసు అని ఇన్ని మార్లు అంటున్నారు కదా, దీన్ని ఏమనాలి అంటున్నారు బాబా. తాకట్టుగా పెట్టినటువంటి దాన్ని తనది అని ఉపయోగించుకోవడాన్ని ఏమంటారు? మోసం చేయడమే కదా. నేను వాళ్ళ దగ్గర తాకట్టుగా పెట్టాను కానీ వాళ్ళు దాన్ని వాడేసుకుంటున్నారు అని ఎంత బాధపడతారు ఇచ్చినటువంటి వాళ్ళు. మరి మనం బాబా ఇచ్చినటువంటి వస్తువుని బాబా మనకిచ్చారు కదా మనసును, సరే నేను మీకు ఇస్తున్నాను నా వస్తువు, ఈ మనసు అంతా కూడా నాదే, కానీ నేను మీ దగ్గర వాడుకోవడానికి ఇస్తున్నాను, కానీ మీ దగ్గర తాకట్టుగా ఇస్తున్నానని బాబా చెప్పినప్పుడు మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఇది బాబాది అనే భావనతో ఉపయోగించాలి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? నాది నాది అనుకుంటున్నారు. మాయకి దర్వాజే హే మే ఔర్ మేరా, మాయకు ద్వారాలేంటి? నేను నాది. తో తన్ బి ఆప్కా నహీ, ఫిర్ దేహాభిమాన్ కా మే కహాన్ సే ఆయా, ఇంకే తనువు కూడా మీది కానట్లే. మరి తనువు కూడా బాబాది అన్నారు కదా, మరి దేహాభిమానం అనేటువంటి నేను ఎక్కడి నుండి వస్తుంది? మీకు శరీరమే లేనప్పుడు, శరీరం కూడా బాబాది అని బాబాకి ఇచ్చేసినప్పుడు దేహాభిమానం కూడా రావచ్చు కదా. మన్ బి ఆప్కా నహీ తో మేరా మేరా కహాన్ సే ఆయా, మనసు కూడా మీది కాదు, తనువు కూడా మీది కాదు, ఇంకా నాది నాది అనేది ఎలా రావాలి? అసలు రాకూడదు కదా. తేరా హే యా మేరా హే,
బాబా ఇది నీది అంటారా, ఇవి నీవి అంటారా, లేకపోతే నావి అంటారా? బాప్ కా హే యా సిర్ఫ్ కెనా హే కర్నా నహీ? ఊరికే నోటి మాటకు అంటున్నారా ఇవి బాబావి అని, తప్ప ప్రాక్టికల్గా మాత్రం ఇవి నావి అని చెప్పుకుంటున్నారా? మాట వరుసకి బాబాను సంతోష పెట్టడానికి బాబా ఈ తనువు నీదే మనసు నీదే అని చెప్తున్నారా, ప్రాక్టికల్గా కాదా? తుజో బాప్కి ఆజ్ఞ హే తన్కో బి అమానత్ సంజో, మరి బాబా యొక్క ఆజ్ఞ మీ శరీరాన్ని కూడా మీరు తాకట్టుగా పెట్టిన వస్తువుగానే భావించండి. మన్కో బి అమానత్ సంజో, మనసును కూడా అమానత్గానే భావించండి. ఫిర్ మెహనత్కి జరూరత్ హే క్యా? అలా అన్నీ నావి కాదు, అన్నీ బాబావి, బాబా తాకట్టుగా నా దగ్గర పెట్టారు, మళ్ళీ నేను బాబాకు అలాగే ఇచ్చేసేయాలి అని అనుకున్నప్పుడు వాటిల్లో శ్రమ ఏముంటుంది? శ్రమ చేసే అవసరమే లేదు. ఏదైనా బలహీనత కనిపిస్తుందంటే ఈ రెండు శబ్దాల కారణంగానే కనబడుతుంది, నేను నాది. మరి మీ శరీరమే కానప్పుడు దేహాభిమానం యొక్క నేను కూడా ఉండకూడదు. మనసులో ఏవైతే సంకల్పాలు నడుస్తూ ఉంటాయో, ఒకవేళ మీరు ఆజ్ఞాకారిగా ఉంటే బాబా యొక్క ఆజ్ఞ ఏంటి? పాజిటివ్ ఆలోచించండి, శుభ భావన యొక్క సంకల్పాలు చేయండి, వ్యర్థమైన సంకల్పాలు చేయకండి. వ్యర్థం ఆలోచించమని బాబా ఎప్పుడైనా ఎక్కడైనా ఆదేశం ఇచ్చారా? అలాంటి ఆజ్ఞ ఇచ్చారా బాబా? లేదు కదా. ప్రతి దానిలో బాబా పాజిటివ్గా ఆలోచించండి, శుభ భావన యొక్క సంకల్పాలు చేయండి అన్నారు. మరి మీ మనస్సు కానప్పుడు మీరు వ్యర్థ సంకల్పాలు ఎలా చేయగలుగుతారు? చేయకూడదు కదా. బాబా యొక్క ఆజ్ఞను ప్రాక్టికల్గా తీసుకురావాలి కదా. కానీ మీరు వ్యర్థం ఆలోచిస్తూ ఉంటే బాబా ఇచ్చిన ఆజ్ఞను ప్రాక్టికల్గా తీసుకురానట్టే కదా. కేవలం ఒక్క శబ్దం గుర్తుంచుకోండి, నేను పరమాత్మనికి ఆజ్ఞాకారి అబ్బాయిని, నేను పరమాత్మనికి ఆజ్ఞాకారి అబ్బాయిని. అంటే మే పరమాత్మ ఆజ్ఞాకారి బచ్చాహు, ఇదే సోమానం తీసుకోవాలి. బాబా యొక్క ఆజ్ఞనైనా ఇది కాదా, ఇలా చెక్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. అలా ఎవరైతే ఆజ్ఞాకారి పిల్లలుగా ఉంటారో వారు సదా బాబాను స్వతహాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. న్యాచురల్గా స్వతహాగా ప్రేమ ఉంటుంది, స్వతహాగానే బాబాకు సమీపంగా ఉంటారు. మరి చెక్ చేసుకోండి, నేను బాబాకు సమీపంగా, బాబాకు ఆజ్ఞాకారి సంతానంగా ఉన్నానా? ఒక శబ్దము అమృత వేళ గుర్తు తెచ్చుకోండి, నేనెవరిని, మే కోన్, నేనెవరిని, నేను ఆజ్ఞాకారిగా ఉన్నానా, నేను ఆజ్ఞాకారి బచ్చా నేనా? మీ పరమాత్మ ఆజ్ఞాకారి బచ్చాహు అని గుర్తొస్తుందా నేనెవరు అన్నప్పుడు? లేకపోతే ఆజ్ఞలన్నింటినీ పక్కన పెట్టేసి ఇది నా మనసు నా ఇష్టం అనుకున్నట్టుగా నడుచుకుంటున్నారా? బాప్ దాత సదా చెప్తూ ఉంటారు, ఏ రూపంలో అయినా ఒకవేళ బాబా యొక్క సంబంధం మీకు గుర్తొచ్చింది అంటే, హృదయపూర్వకంగా చాలా హార్ట్ఫుల్గా మీరు బాబా అన్నారు అంటే సమీపత యొక్క అనుభవం చేస్తారు. బాబా నా దగ్గరకు వచ్చేశారు అని నిజంగా బాబా యొక్క ప్రెజెన్స్ని అనుభవం చేస్తారు. మంత్రము ఆఫిక్ నహి కహు, ఒక మంత్రం లాగా అనకండి బాబా 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 అని. ఎలా అయితే భక్తిలో రామ రామ అంటూ ఉంటారు, అలాగే మీరు కూడా బాబా 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 అని అంటూ ఉండడం అలా కాదు, కానీ హృదయపూర్వకంగా రావాలి బాబా అని. ప్రతి కర్మ చేసే ముందు చెక్ చేసుకోవాలి, మనసు కోసం, తను కోసం, ధనం కోసం బాబా ఏం ఆజ్ఞాపించారు, నేనేం చేస్తున్నాను. ప్రతి కర్మలో అలా చెక్ చేసుకోవాలి. కుమారుల వద్ద ఏ కొంచెం ధనమున్నా సరే, కానీ బాబా ఏం ఆజ్ఞ ఇచ్చారు? ధనం యొక్క లెక్క ఖాతా విషయంలో బాబా ఏం చూసుకోమన్నారు? నార్మల్గా అయితే మీ దగ్గర ఉన్నది ఓకే, కానీ బాబా ఏం చెప్పారు? జైసే ఆత వైసే చలాత్, ఎలా వస్తుందో అలా నడిపిస్తారా, లేకపోతే బాబా చెప్పిన ఆజ్ఞ అనుసారంగా నడిపిస్తారా?
హరి కుమార్ కో ధన్ కా భీ పోతా మేల్ రఖనా చాహియే. ప్రతి ఒక్క కుమార్ ధనం యొక్క పోతా మేల్ని కూడా పెట్టుకోవాలి. ధన్ కో కహా ఔర్ కేసే యూజ్ కర్నా హే, మన్ కో భీ కహా ఔర్ కేసే యూజ్ కర్నా హే, తన్ కో భీ కహా లగానా హే, యే సబ్ పోతా మేల్ హోనా చాహియే. ధనాన్ని కూడా ఎక్కడ ఎలా ఉపయోగించాలి, మనసును కూడా ఎక్కడ ఎలా ఉపయోగించాలి, శరీరాన్ని కూడా తనువును కూడా ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ లెక్క ఖాతాలు ఉండాలి. ఆప్ తాదియా జబ్ ధారణకి క్లాస్ కరాతీ హే తో సమ్జాతీ హే నా కి ధన్ కో కేసే యూజ్ కరో. మీరు దాదీలు ఎప్పుడైతే ధారణ క్లాసులు చేయిస్తారో అప్పుడు అర్థం చేయిస్తూ ఉంటారు కదా ధనాన్ని ఎలా ఉపయోగించాలి అని. క్యాం పోతా మేల్ రకో, ఏం పోతా మేల్ పెట్టుకోవాలి? కుమారుంకో పతా హే పోతా మేల్ కేసా రక్నా హే, కుమారులకి తెలుసా పోతా మేల్ ఎలా పెట్టుకోవాలో అంటున్నారు. తెలుసా మరి కహాలగానా హే, ఏ మాలూమ్ హే, ఎక్కడ పెట్టాలి ఎంత పెట్టాలి ఇది తెలుసా? థోడే హాత్ ఉటారే హే హే, కొద్ది మంది మాత్రమే చెయ్యెత్తుతున్నారు. నయే నయే బీ హే, ఇంకో మాలూమ్ నహి హే, కొత్త కొత్త వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చారు వీళ్ళకి తెలీదు అంటున్నారు బాబా కొత్త వాళ్ళకి. ఇంకో ఏ జరూర్ బతానా కి క్యా క్యా కర్నా హే, వీళ్ళందరికీ తప్పకుండా క్లాస్ చేయించి ఏమేం చెయ్యాలనేది చెప్పండి అంటున్నారు. నిశ్చింత హో జాయంగే బోజ్ నహి లగేగా, అప్పుడు నిశ్చింతం అయిపోతారు, బరువుగా అనిపించదు. ఎందుకంటే బాబా చెప్పిన దాని ప్రకారంగా బాబా అంటారు మీకు వచ్చినటువంటి ధనాన్ని మీరు కొన్ని భాగాలు చేయండి. ఒక వంతు సేవింగ్, ఒక వంతు సఫలం చేయడం యజ్ఞంలో, ఒక వంతు మీకోసం, ఒక వంతు కుటుంబం కోసం, ఒక వంతు మీ బాధ్యతలు మీ అవసరాల నిమిత్తం, ఇలా రకరకాలుగా బాబా అంటారు అన్ని డివైడ్ చేయాలి. కొంతనైనా సరే మనం దైవ కార్యానికి ఉపయోగించేందుకు, సేవ కోసం ఉపయోగించేందుకు తీయాలి, సేవింగ్ కోసం కూడా తీయాలి, జమ కూడా కొంత చేసుకోవాలి. ఎందుకంటే బాబా అంటారు పిల్లలు మీరు ఈ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే లైట్గా ఉంటారు, తేలికగా ఉంటారు, లేకపోతే భారంగా అనిపిస్తూ ఉంటుంది. మీ అందరి లక్ష్యం ఏంటి? కుమార్ మానా లైట్, కుమార్ అంటేనే తేలికగా ఉండేవారు, డబల్ లైట్గా ఉండేవారు. కుమారుం కా లక్ష్య హే నా కి హమ్కో నెంబర్ వన్ ఆనా హే, కుమారులకి లక్ష్యం ఉంది కదా మేము నెంబర్ వన్లోకి రావాలి అని. తో లక్ష్య కే సాత్ లక్షణ్ భీ చాహియే, మరి లక్ష్యంతో పాటుగా లక్షణాలు కూడా కావాలి. లక్ష్యమైతే మీది చాలా ఉన్నతంగా ఉంది, లక్షణాలు లేకపోతే లక్ష్యం వరకు చేరుకోవడం కూడా కష్టమవుతుంది కదా. కాబట్టి ఏదైతే బాబా ఆజ్ఞ లభించిందో దాన్ని బుద్ధిలో పెట్టుకొని తర్వాత కార్యంలో ఉపయోగించండి. కొన్ని కొన్ని విషయాలు బాబా విపులంగా చెప్పమని దాదీలకు దాని యొక్క బాధ్యత ఇచ్చి దాదీల చేత క్లాసులు చేయించేవారు. కానీ ధనం విషయంలో దాదీలు వివరంగా క్లాసుల్లో ఇలా చెప్పారు అని చెప్తే కొంతమంది ఏ మురళిలో బాబా చెప్పాడు చూపించండి అంటారు. బాబా మురళిలో క్లియర్గా చెప్తున్నారు, దాదీలు మీరు కొత్త వాళ్ళకు కూడా క్లాస్ చేయించి దీన్ని వివరంగా పోతా మేల్ లెక్క ఖాతా ఎలా పెట్టుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి తెలియచేయండి అని. కొన్ని విషయాలని బాబా సార రూపంలోనే వినిపిస్తారు, పిల్లల చేత వివరంగా చెప్పమంటారు. లక్ష్యమైతే చాలా ఉన్నతంగా ఉంది కానీ మీ లక్షణాలు కూడా అంత బాగుండాలి అంటున్నారు. బాప్ దాదానే పెహలే భీ సమ్జాయా హే కి బ్రాహ్మణ్ జీవన్ మే ముఖ్య ఖజానే హే సంకల్ప్ సమయ్ ఔర్ శ్వాస్. బాప్ దాదా ముందుగానే చెప్పారు బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఖజానాలు సంకల్పం సమయం శ్వాస. మీ శ్వాసలు అతి అమూల్యమైనటువంటివి, ఒక్క శ్వాస కూడా మీది సామాన్యంగా ఉండకూడదు, వ్యర్థంగా అవ్వకూడదు. భక్తిలో అంటారు శ్వాస శ్వాసలో తన ఇష్ట దైవాన్ని జ్ఞాపకం చెయ్యండి అని. శ్వాసలు కూడా వృధా అవ్వకూడదు. జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా ఇవన్నైతే ఉండే ఉన్నాయి కానీ ముఖ్యమైన మూడు ఖజానాలు ఏమిటంటే సంకల్పం సమయము శ్వాసలు. ఇవి ముఖ్యమైన మూడు ఖజానాలు. ఆజ్ఞ అనుసారంగానే మరి మూడు ఖజానాలని సఫలం చేస్తూ ఉన్నారా? వ్యర్థమైతే అవ్వట్లేదు కదా, ఎందుకంటే వ్యర్థం అవ్వడంతో జమ కాదు.
జమా ఖాతా ఈ సంగం యుగంలోనే మీరు చేసుకోగలుగుతారు. సత్యుగంలో అయినా సరే, త్రేతాయుగంలో అయినా శ్రేష్ట పదవిని మీరు పొందాలి అనుకుంటే ఇక్కడే జమ చేసుకోవాలి. భవిష్యత్తులో పొందబోయేటువంటి వాటికి కూడా ఇక్కడే జమ చేసుకోవాలి. అంతెందుకు బాబాన్న, ద్వాపరయుగం నుండి కలియుగం వరకు మీ పూజ్య పదవి ఉంటుంది కదా, పూజ్య పాత్ర, దానికోసం కూడా ఇక్కడ సంగం యుగంలోనే జమ చేసుకోవాలి. పూజ్యులుగా మీరు మీ భక్తులను దీవించాలన్నా, వాళ్ళకి దృష్టి ద్వారానే వారిని పావనంగా చెయ్యాలన్నా, వారికి వరాలు ఇచ్చేటువంటి అనుభవం చేయించాలన్నా, వరదానాలు పొందారు అని భక్తులు ఫీల్ అవ్వాలన్నా ఇక్కడే సంగం యుగంలోనే వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ మనం చేసుకోవాలి. ఈ లెక్కతో ఆలోచించండి, సంగమ సమయం యొక్క జీవితము చాలా చిన్న జన్మనే అయినప్పటికీ ఇక్కడ ఈ జీవితంలోని సంకల్పాలు, సమయం, శ్వాస ఎంత అమూల్యమైనటువంటివి. ఇందులో నిర్లక్ష్యంగా ఉండకూడదు. జైసే ఆయా వైసే దిన్ బీత్ గయా, దిన్ బితా నహీ లేకిన్ ఏక్ దిన్ మే బహుత్ బహుత్ గవాయా. ఎలా వస్తే అలా రోజు గడిచిపోయింది అనుకోవడం కాదు, రోజులు గడపటం కాదు, కానీ ఒక్క రోజులోనే మీరు చాలా చాలా పోగొట్టుకున్నట్లు. జబ్ కోయి ఫాల్తూ సంకల్ప్ ఫాల్తూ సమయ్ జాతా హే తో ఏసే నహీ సమ్జో చలో పాంచ్ మినిట్ గయా. ఎప్పుడైనా ఏదైనా పనికిరాని సంకల్పము వ్యర్థంగా సమయం వృధా చేస్తున్నారంటే మీరు కేవలం 5 మినిట్సే, ఒక 5 నిమిషాలు అలా సరదాగా గడిపేశాను, ఒక 5 నిమిషాలే అలాంటి మాటలు వచ్చాయి అని అలా ఊరికే తేలిక తీసేయకండి. రక్షించుకోండి స్వయాన్ని, సమయం అనుసారంగా చూసుకోండి. ప్రకృతి తన కార్యాన్ని ఎంత తీవ్రగతిగా చేస్తుంది, ఏదో ఒక ఆటలను ఎప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే ఉంటాయి, లైమ్ లైట్ లాగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఒకచోట భూకంపాలు వస్తాయి, ఒకచోట వడగాల్పులు వస్తాయి, ఒకచోట ఇంకొక రకంగా, కానీ అవి ఎప్పుడు తమ ఆటల్ని చూపిస్తూనే ఉన్నాయి. కానీ ప్రకృతిపతి అయిన బ్రాహ్మణ పిల్లల యొక్క ఆటలు ఒకటే ఉండాలి. ఏమిటి? ఎగిరే కళ యొక్క ఆటలనే మీరు చూపించాలి. మీరు ఒక్కోసారి ఆగిపోవడం, ఒక్కోసారి స్లోగా నడవడం, ఒక్కొక్కసారి వేగంగా పరిగెత్తడం కాదు, మీరు ఎగురుతున్న స్థితిలోనే ఉండాలి అంటున్నారు. మరి ప్రకృతి యొక్క ఆట ఎలా అయితే ప్రకృతి చూపిస్తుందో అలాగే బ్రాహ్మణ పిల్లలు తమ ఎగిరే కళను కూడా ప్రదర్శించాలి. ప్రకృతి తన ఆటలను ఎలా ప్రదర్శిస్తుందో మీరు కూడా మీ ఆట ఎగిరే కళ కదా, దాన్ని ప్రదర్శించండి అంటున్నా. మరి చూపిస్తున్నారా మీ ఆటని? కొందరు పిల్లల బాప్తాదాకు ఒడిశాలో ఏదైతే సముద్రం నుండి తుఫాన్ వచ్చిందో, అంటే ఆ సమయంలో ఒడిశాలో చాలా భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చి చాలా ఊర్లకూర్లు మునిగిపోయాయి. ఆ సమాచారం అంతా కూడా బాప్తాదాకు వినిపించా. బాబాకు రిజల్ట్ రాసి ఇచ్చా, బాబా ఇలా ఇలా జరిగింది, ఆ తుఫాన్ తర్వాత ఇంతమంది చాలా శరణగ్రస్తులుగా మిగిలిపోయారు, చాలామంది అనాథలైపోయారు, అన్నీ పోగొట్టుకున్నారు, ఇంతమందికి ఇలా గవర్నమెంట్ సౌకర్యాలు ఏర్పరిచింది, ఇలా శిబిరాలు పెట్టింది, అక్కడ మన సేవ కూడా జరిగింది అని బాబాకు మొత్తం సమాచారం ఇచ్చారు. బాబా అంటున్నారు, మరి ప్రకృతి ఆట చూశారు కదా. కానీ బాప్తాత అడుగుతున్నారు, మీరందరూ కేవలం ప్రకృతి ఆటనే చూసారా, లేక మీ ఎగిరే కళ యొక్క ఆటలో బిజీగా ఉన్నారా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం బాబా అడుగుతున్నారు. ప్రకృతి ఆటల్ని మీరు చూసారా, లేక మీ ఆటలో మీరు బిజీగా ఉన్నారా? కేవలం సమాచారం వినే ఊరుకున్నారా, లేక మీ ఆటతో ఇంకేదైనా చేశారా? సమాచారాలు అయితే అందరూ వింటారు, వినబడుతూనే ఉంటాయి, కానీ ఎంతైతే సమాచారం వినడంలో అభిరుచిని ప్రదర్శిస్తారో, ఇంట్రెస్ట్ చూపిస్తారో, అంతే ఎగిరే కళ యొక్క ఎత్తులో ఉండడంలో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. కొందరు పిల్లలు గుప్తమైన యోగిలుగా ఉన్నారు. ఇటువంటి గుప్తమైన యోగి పిల్లలకు బాప్తాత యొక్క సహాయం చాలా లభిస్తుంది, లభించింది కూడా. ఇటువంటి పిల్లలు స్వయాన్ని కూడా అచలంగా సాక్షిగా ఉంచుకున్నారు, మరియు వాయుమండలంలో కూడా సమయానికి సహయోగాన్ని ఇచ్చారు.
అంటే అటువంటి తుఫాను వచ్చినప్పుడు పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది బాప్తాత వర్ణిస్తున్నారు. కొందరు గుప్తమైన యోగిగా ఉండి సహయోగం ఇచ్చారు, కొందరేమో స్థిరంగా ఉన్నారు, కొందరు సాక్షిగా అయి ఉన్నారు. ఎలా అయితే స్థూలమైన సహయోగం ఇచ్చేటువంటి వారు గవర్నమెంట్ కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, రకరకాల సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ సిద్ధం అయిపోతారు. అలా ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే రకరకాల వస్తువులని పంచుతూ అందరికీ సహయోగాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే బ్రాహ్మణాత్మలైన మీరు కూడా సహయోగము, శక్తి, శాంతిని, సుఖాన్ని ఈశ్వరీయ శ్రేష్ట కార్యమని భావించి ఇచ్చారా? అది భావించారా? అలా ఇది నేను ఇవ్వాలి ఈ సమయంలో అని అనుకున్నారా? ఇచ్చారా అంటున్నారు. గవర్నమెంట్ అయితే ఎన్నో చేస్తుంది, ఫలానా దేశం వారు ఆర్థికంగా ఈ రకంగా సహాయపడ్డారని, ఫలానా వారు ఇలా ముందుకొచ్చారని వార్తలు అయితే వింటూ ఉన్నారు. వెంటనే వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేసేస్తారు, ఇలా ఈ రకంగా ఫలానా వారు ఒక కుటుంబానికి ఇన్ని లక్షలు ఇస్తున్నారని, ఇంత సహాయం చేస్తున్నారని. మరి బాప్తాత అడుగుతున్నారు, బ్రాహ్మణులైనా మీరేం చేశారు? వాళ్ళైతే ఒక్కొక్కరికి ఇది ఫలానా ఫలానా ఇస్తున్నామని అనౌన్స్ చేస్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు అంటున్నారు. మీరు కూడా అలర్ట్ అయిపోవాలి కదా. స్థూలమైన సహయోగం ఇవ్వడం ఇదైతే అవసరం, ఫస్ట్ కావాల్సింది అదే. అక్కడ స్థూలంగా ఏమి షెల్టర్ కూడా లేకుండా, కనీసం మంచినీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా, కట్టుకోవడానికి ఉండడానికి ఏమీ లేకుండా అన్నీ కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మినిమం నీడ్స్, మినిమం ఫిజికల్ నీడ్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేయడం అవసరమే. ఇందులో బాప్తాత వద్దని అనట్లేదు. ఎన్నోసార్లు అటువంటి స్థితుల్లో మన సంస్థ నుండి చాలా రకాల నిత్యావసర వస్తువులు ఏవైతే బాగా అత్యవసరం ఉంటాయో అటువంటివి అన్ని కుటుంబాలకి అలాంటి ప్రదేశాల్లో వెళ్ళి పంచారు. అది బాప్తాత వద్దనట్లేదు, కానీ బ్రాహ్మణాత్మల విశేష కార్యం ఏం జరగాలి, ఏం చేయాలి మీరు? అసలు అవి అందరూ చేసేవే కదా, అది మీరు చెయ్యొద్దనట్లేదు, చెయ్యండి, కానీ దాంతోపాటు మీరు అసలు చెయ్యాల్సిందేంటి అంటున్నారు బాబా. ఎవరు చెయ్యలేనటువంటిది, ఎవరు ఇవ్వలేనటువంటిది అటువంటి ఒక సహయోగం మీరు ఇచ్చారా అంటున్నారు. ఎస్ఆ సహయోగ్ అలర్ట్ హోకి ఆప్ని దియా, అలాంటి సహయోగము అలర్ట్గా అయిపోయి మీరు ఇచ్చారా? ఇవ్వాలి కదా, లేక కేవలం వస్త్రాలని పంచడం, దుప్పట్లు పంచడం, బ్లాంకెట్లు పంచడం, బకెట్లు ఇవ్వటం, వంట పాత్రలు ఇవ్వడం, ధాన్యం పంచడం, ఇవే చేశారా? మొదటైతే మనసుకు శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. ఎందుకంటే అలా ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏవైనా అలా అన్నీ కోల్పోయినటువంటి స్థితి కలిగినటువంటి వారు ఉంటారో వాళ్ళు పూర్తి డిప్రెషన్లో వైరాగ్యంతో ఉంటారు. కొంతమంది ఏమో లైన్లు కట్టి ఇచ్చే చోట అన్నీ మంచిగా తీసుకుంటారు, కొందరు మాత్రం ఎందుకు తీసుకోవాలి, ఎవరి కోసం తీసుకోవాలి, అలాగే డిప్రెస్ అయిపోయి ఉంటారు. అన్నీ పోయాయి, నా వాళ్ళంటూ అందరు చనిపోయారు, నా ఇల్లు లేదు, ఏమీ లేదు, అన్నీ పోగొట్టుకున్నాను, సింగిల్గా మిగిలిపోయాను, నేను అవి తీసుకొని ఏం చేయను, వాళ్ళు ఇస్తున్నారు కానీ తీసుకొని ఏం చేయాలి, నేను ఎందుకు జీవించాలి, ఎందుకు బ్రతకాలి అని అనుకుంటారు. అంతగా వాళ్ళు చాలా డిప్రెస్ అయి ఉంటారు. మరి అటువంటి వారికి ఆ స్థితి నుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ జీవించేందుకు యోగ్యంగా తయారు చేయాలి అంటే ఆ మానసిక శాంతిని, శక్తిని ఎవరు అందించాలి? ఇంకెవరైనా ఉన్నారా ఇవ్వగలిగేవారు? మనమే కదా. అందుకే బాబా అంటున్నారు, మీరు ఇవి ఇచ్చారా ముందు? వస్తువులు ఇచ్చామనే సంతోషంతోనే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని మేము ఇంత బాగా సేవ చేశామని వెళ్ళిపోయారా? ఇదైతే అందరు చేస్తారు కదా, కానీ మనం ఇవ్వాల్సింది ప్రత్యేకంగా మనం మాత్రమే చేయగలిగేది శాంతినివ్వటం, ఎదుర్కొనే శక్తిని ఇవ్వటం. స్థూలంతో పాటు సూక్ష్మ సహయోగం కూడా బ్రాహ్మణులే ఇవ్వగలుగుతారు, ఇంకెవరు ఇవ్వలేరు. ఏ తో కుచ్ బి నహి హే, ఏ తో రిహార్సల్ హే.
అయినా ఇప్పుడు వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యం ఇదేముంది, ఇది అసలు ఏమీ లేనట్టే, ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్దవి వచ్చే ఉన్నాయి అంటున్నారు. ఇదైతే రిహార్సల్ మాత్రమే, రియల్గా వచ్చే ఉన్నాయి ఇంకా అంటున్నారు. దాని రిహార్సల్ ముందుగానే మీరు చూశారు, సమయం మీకు చూపించింది. तो जो शक्तियाँ जो खजाने आपके पास है उसको समय पर यूज़ करना आता है. मरि ये शक्तुलु खजानालैते मी दग्गर उन्नायो वाटिनी समयानिकी उपयोगिंचडं मीकु वस्तुंदा? कुमारुलु एं चेस्तारु? शक्तुलु जमाई उन्नाया? शांति जमाई उंदा? उपयोगिंचडं वस्तुंदा? चेतुलैते चाला बागा एत्तेस्तुन्नारु, चेय्यत्ति बाबानि संतोषपेडतारु. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించాలి, సాక్షిగా చూసుకోవాలి, వినాలి, సహయోగంను ఇవ్వాలి. చివరికి రియల్గా ఎప్పుడైతే పాత్ర వహిస్తారో అందులో సాక్షి మరియు నిర్భయంగా చూసేటువంటి పాత్రను కూడా పోషించాలి. ఎలాంటి పాత్ర? దాతాకి బచ్చే దాతా బన్ జో ఆత్మాంకు చెయ్యే వదేతి రహే. దాతా పిల్లలైన మీరు దాతలుగా అయి ఆత్మలకు ఏది కావాలో అది ఇస్తూ వెళ్ళాలి. మరి మాస్టర్ దాతలే కదా, స్టాక్ జమా చేసుకోండి. ఎంత స్టాక్ మీ దగ్గర ఉంటుందో అంతే మీరు దాతగా కాగలుగుతారు. అంతిమం వరకు మీ కొరకే జమా చేసుకుంటూ ఉంటే దాతగా కాలేరు కదా. నాకే సరిపోతుంది, ఇది నాకే కావాలి అనుకుంటే మీరు దాతగా కానట్లే. మీ వరకే మీరు సంపాదించుకుంటే ఇతరుల కోసం కూడా జమా చేసుకొని ఇచ్చే స్థితిలో ఉండాలి. అనేక జన్మలు ఏ శ్రేష్ఠ పదవిని మీరు పొందేది ఉందో అది ప్రాప్తించుకోవాలి. కానీ ఒకవేళ దాతగా కాకపోతే మీరు జన్మ జన్మల కోసం ప్రాప్తించుకోనట్లే. అందుకే ప్రతి విషయంలో మీ వద్ద స్టాక్ జమా చేసుకోండి. శుభ భావన శ్రేష్ఠ కామనా కా భండార్ సదా భర్పూర్ హో. శుభ భావన శ్రేష్ఠ కామన యొక్క భండారము సదా నిండుగా ఉండాలి. దూసరా జో విశేష శక్తియా హే వ శక్తియా జిస్ సమయ జిస్కో జో చాయే వ దే సకో. రెండవది, ఏ విశేషమైనటువంటి శక్తులు మీకు కావాలో ఆ సమయంలో అవసరమైనప్పుడు ఆ శక్తులను మీరు ఇవ్వగలిగేలాగా కూడా ఉండాలి. మీకు అనిపిస్తుంది కదా ఈ టైంలో ఈ శక్తి కావాలి అని, అలా అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఆ శక్తులను ఇవ్వగలిగే స్థితికి రావాలి. ఇప్పుడు సమయం అనుసారంగా కేవలం స్వపురుషార్థంతో సంకల్పాలు సమయము ఎక్కువగా తీసుకోవటం, అంటే నా పురుషార్థం కోసమే నేను సమయం సంకల్పాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాను అనుకోండి, దాతగా ఎప్పుడు ఇస్తాం మరి? అందుకే సమయాన్ని బట్టి మీరు మీకోసం మీరే సర్దుకోవడం కాదు, తోడుతోడుగా దాతగా విశ్వం మొత్తానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి అంటున్నారు. మీ పురుషార్థం అయితే వినిపించారు కదా. అమృతవేళ నుండి ఆలోచించండి, నేను ఆజ్ఞాకారి సంతానంగా ఉన్నానా? హర్ కరమ్ కేలియే ఆజ్ఞ మిలీ హుయి హే. ప్రతి కర్మ కోసం బాబా యొక్క ఆజ్ఞ లభించి ఉంది. ఎలా లెక్కవాలి, ఎలా నిద్రపోవాలి, ఎలా తినాలి, ఎలా కర్మ యోగం చెయ్యాలి, ఇవన్నీ బాబా చెప్పేశారు. ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది. ఆజ్ఞాకారిగా అవ్వటం ఇదే బాబా సమానంగా అవ్వటం. బస్ శ్రీమతం పైన నడవాలి. మన్మతము వద్దు, పరమతము వద్దు, ఎడిషన్ ఇంకేది ఉండకూడదు. ఒక్కోసారి మన్మతం పైన ఒక్కోసారి పరమతం పైన నడిస్తే శ్రమ చేయవలసి వస్తుంది, సహజం అవ్వదు. ఎందుకంటే మన్మతం పరమతం మనల్ని ఎగరనివ్వవు. మన్మతం పరమతం యొక్క బరువు కలిగిన వారు ఆ బరువు పట్టుకొని ఎగరలేరు. శ్రీమతం డబల్ లైట్గా చేస్తుంది. శ్రీమతం పైన నడవడం అనగా సహజంగా బాబా సమానంగా అవ్వటం. శ్రీమతం పైన నడిచేటువంటి వారికి ఏ పరిస్థితి కూడా క్రింద మీద చేయదు. అంటే శ్రీమతాన్ని పట్టుకుంటే పరిస్థితుల్లో మనం క్రింద మీద
అవ్వము. మరి శ్రీమతం అనుసారంగా నడవడం వచ్చా? శ్రీమతం పైన నడవడం తెలుసా అంటున్నారు బాబా. అచ్చా, తు కుమార్ అభి క్యా కరింగే, నిమంత్రణ మిలా? మరి కుమార్లు ఇప్పుడు ఏం చేస్తారు? మీకు ఇన్విటేషన్ లభించిందా? స్పెషల్ ఖాతరీ హుయి? స్పెషల్గా దాదీలు మిమ్మల్ని సత్కరించారా? దేకో కిత్నే లాడ్లే హోగే, చూడండి మీరందరు ఎంత అల్లారు ముద్దుగా అయిపోయారు. తో అభి ఆగే క్యా కరేంగే, మరి ఇప్పుడు ఇంకా ముందు ఏం చేస్తారు? రెస్పాండ్ దేంగే యా వహార్ వహా గయే తో వహాకే, స్పందన ఏదైనా బాబాకి ఇస్తారా? లేకపోతే మళ్ళీ మీరు మీ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎక్కడ పాట అక్కడే పాడతారా? బాబా ముందు బాబాను మెప్పించడం, మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెప్తే దాని అనుసారంగా నడుచుకోవటం, అలా చేస్తారా? లేదు కదా. యహ ఆయేతో యహకే ఏసేతో నహి హోనా, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు, అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పినట్టు అలా అయితే లేరు కదా. ఎందుకంటే ప్రత్యేకంగా దాదీజీ కుమారులందరినీ మధుబనికి పిలిచి వాళ్ళందరికీ వెండి రింగులు పెట్టారు. వెండి రింగ్ ప్రతి ఒక్కరికి యజ్ఞం నుండి కుమార్స్ అందరికీ దాదీజీ స్వయంగా తొడిగించారు, అందరి చేతికి పెట్టి అంత బాగా పాలన చేశారు. బట్టిలో పిలిచి వాళ్ళని అన్ని రకాలుగా భర్పూర్గా చేశారు. యహతో బహుద్ మజేమే హో, ఇక్కడైతే మరి మీరందరూ చాలా మజాగా ఉన్నారు, మాయ యొక్క దాడి నుండి రక్షించుకొని ఉన్నారు. ఎసా కొయి హే జిస్కు యహా మధుబన్ మేబీ మాయ ఆయి హో, ఇలా ఎవరైనా ఉన్నారా? మధుబన్కి వచ్చాక కూడా మాయ వచ్చేసింది, మాయ నన్ను దాడి చేస్తూ పడేస్తుంది అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎసా కొయి హే సేఫ్ హో, అచ్చా హే, ఎవరు లేరు కదా, అలా అందరూ సురక్షితంగా ఉన్నారు, మంచిది. బాప్తా కూడా సంతోషిస్తున్నారు. సమయ ఆయేగా జబ్ యూత్ గ్రూప్ పర్ గవర్నమెంట్ కా భీ అటెన్షన్ జాయేగా, సమయం వస్తుంది ఒకరోజు యూత్ గ్రూప్ పైన గవర్నమెంట్ యొక్క అటెన్షన్ కూడా బాగా పెరుగుతుంది. లేకిన్ జబ్ జాయేగా, లేకిన్ తబ్ జాయేగా జబ్ ఆప్ విఘ్న వినాశక్ బన్ జావ్, కానీ గవర్నమెంట్ దృష్టి ఎప్పుడు పడుతుంది అంటే మీరందరూ విఘ్న వినాశకులుగా అయినప్పుడు. విఘ్న వినాశక్ అనే పేరు ఎవరిది? మీదేనా, కుమారులదేనా? విఘ్నాల పని ఏంటి? రావటం. మరి మీ పని ఏంటి? విఘ్న వినాశకులుగా అవ్వటం. విఘ్నాలకు ఒక కుమార్ని ఎదిరించేంత ధైర్యమే లేదు అంటున్నారు. కుమార్స్ ముందుకు వచ్చేంత ధైర్యము లేనే లేదు విఘ్నాలకి. అందుకే మిమ్మల్ని విఘ్న వినాశకులు అంటున్నారు. విఘ్నాలు ఓడిపోతాయి మీ ముందు, విఘ్నాలు మీ ముందుకు వచ్చి ఓడిపోతే పర్వాలేదు, కానీ మీ పైన దాడి చేయకూడదు. విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా మరి? లేక అక్కడికి వెళ్ళాక లెటర్ రాస్తారా, దాది చాలా బాగా అనిపించింది మధుబన్లో అయితే, కానీ ఏమైందో ఏమో ఇక్కడికి వచ్చాక మాయ నన్ను తినేస్తుంది, ఇలా అయితే లెటర్స్ రాయరు కదా, ఇదే శుభవార్త రాయండి. ఓకే, వెరీ గుడ్, విఘ్న వినాశకుగా ఉన్నాను, బస్ ఇది ఒకటే అక్షరం రాయండి. ఎక్కువగా పెద్ద లెంది లెటర్స్ ఏమి రాయకండి అంటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అన్నీ రాసి పెట్టకండి, ఓకే అని పెట్టండి, మంచిది. మధుబన్ యొక్క విశేషత బాప్తాద వద్దకి చేరుకుంది, మధుబన్ వాళ్ళది కూడా విశేషత బాప్తాద వద్దకి చేరుకుంది. మధుబన్ వాళ్ళు కూడా చాట్ పంపించారు, బాప్తాద చూశారు పిల్లలందరిది ఆజ్ఞను పాటించేటువంటి ఆజ్ఞాకారి పిల్లలందరిపైన బాబా దృష్టి తప్పకుండా పడుతుంది. విశేషమైన కార్యం లభించింది కదా, మరెవరు రెడీగా అయిపోయారు? అందుకే విశేషమైన శుభాకాంక్షలు, మంచిది. ప్రతి ఒక్కరూ స్పష్టంగా రాశారు. ఇప్పుడు దాదీని చూస్తూ బాబా అడుగుతున్నారు, ఈ రిజల్ట్ అంతా కూడా మీ దగ్గరికి చేరింది కదా, మరి మీరు దీనిపైన క్లాస్ చేయించారా? మంచి క్లాస్ చేయించండి అంటున్నారు. అప్ని అవస్థాక చాట్ అచ్చా లికా హే, మీ స్థితి యొక్క చార్ట్ని చాలా బాగా రాశారు బాప్తాద, శుభాకాంక్షలైతే ఇస్తూ ఉన్నారు. సత్యమైన హృదయం పైన సాహెబ్ యజమాని రాజీ అవుతున్నారు. అచ్చా,
నలువైపులా ఉన్న బాప్ తాత యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్న వినాశకులైన పిల్లలకు, సదా శ్రీమతం పైన సహజంగా నడుచుకునే వారికి, శ్రమ నుండి ముక్తులుగా అయ్యేటువంటి వారికి, సదా ఆనందంలో ఎగురుతూ ఎగిరిస్తూ ఉండేటువంటి పిల్లలకు, సర్వ ఖజానాల భండారంతో నిండుగా ఉండేటువంటి బాబా సమీపమైన, బాబాకు సమానమైన పిల్లలకు చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. కుమారులకు విశేషంగా అలసట లేకుండా అథగ్గా ఉన్నందుకు, ఎవర్ రెడీగా ఉన్నందుకు, సదా ఎగిరే కలలో ఎగురుతూ ఉన్నందుకు బాప్ తాత యొక్క విశేషమైన ప్రియస్మృతులు. హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. బాప్ దాదా నే డైమండ్ హాల్ మే బైఠే హుయే సభీ భాయీ బహనో కో దృష్టి దేనే కే లియే హాల్ కా చక్ర లగాయా. బాప్ దాదా డైమండ్ హాల్లో కూర్చొని ఉన్న అన్నేలక్కేలందరి మధ్యలో నుండి నడుస్తూ దృష్టినిస్తూ హాల్ అంతా చక్కెర కొట్టారు, అంటే హాల్ మొత్తంలో పరిభ్రమణ చేశారు. బాప్ దాదాకు ప్రతి ఒక్క పిల్లలంటే చాలా 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 ప్రేమ. ఎప్పుడు ఇలా అనుకోకండి, నేనంటే బాబాకు కొంచెం ప్రేమ తక్కువ అని. మీరు మర్చిపోయినా కానీ బాబా మాత్రం మిమ్మల్ని నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్క పిల్లల మాలను బాబా జపిస్తూ ఉంటారు, ఎందుకంటే బాప్ దాదాకు ప్రతి ఒక్కరి విశేషత కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఏ ఒక్కరు కూడా బాబా పిల్లలు విశేషతలు లేకుండా లేరు, ప్రతి ఒక్కరు విశేషమైన వారే. బాబా ఎప్పుడు పిల్లల విశేషతను మర్చిపోరు, పిల్లల్ని మర్చిపోరు. అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం నాకు గుర్తుంటారు అని అంటారు బాబా. తో సభీ అప్నే కో విశేష్ ఆత్మా హే ఔర్ విశేష్ కార్య కే లియ నిమిత్త హే ఏసే సమజ్ కే ఆగే బడ్తే చలో. మరి మీరందరూ ప్రతి ఒక్కరు నేను విశేష ఆత్మను, విశేష కార్యానికి నిమిత్తమై ఉన్నాను ఇలా భావిస్తూ ముందుకెళ్తూ ఉండండి. అచ్చా వరదాన్ సదా రుహానీ స్థితి మే రహ దూస్రోం కీ భీ రూహ్ కో దేఖనే వాలే రుహానీ రూహే గులాబ్ భవ. సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరుల ఆత్మను కూడా చూస్తూ ఉండే ఆత్మీక గులాబీ భవ. వివరణ: ఆత్మీక గులాబీ అనగా ఆత్మీక సుగంధం కలిగి ఉండటం. ఆత్మీక సుగంధం కలిగి ఉన్నవారు ఎటు చూసినా, ఎవరిని చూసినా ఆత్మీకంగానే చూస్తారు, అంటే వారి ఆత్మనే చూస్తారు, శరీరాన్ని చూడరు. మరి స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి, ఇతరుల్లో కూడా ఆత్మనే చూడండి. ఏ విధంగా బాబా ఉన్నతోన్నతమైన వారు, అలాగే ఈ తోట కూడా ఉన్నతోన్నతమైనదే. జిస్ బగీచే కా విశేష్ శృంగార్ రూహే గులాబ్ ఆప్ బచ్చే హో. ఈ తోటకు విశేషమైన అలంకరణ ఆత్మిక గులాబీగా ఉన్న మీరే. ఆప్కి రుహానీ ఖుష్బు అనేక ఆత్మాం కా కళ్యాణ్ కర్నే వాలీ హే. మీ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణం చేసేటువంటిది. కావున ఆత్మిక గులాబీగా ఆత్మిక సుగంధాన్ని వెదజల్లుతూ ఉండాలి. శ్లోకన్: మర్యాద తోడ్కర్ కిసికో సుఖ దియా తో వహబీ దుఃఖ కే ఖాతే మే జమా హో జాయేగా. మర్యాదను తెంచి ఎవరికైనా సుఖం ఇచ్చారంటే అది కూడా దుఃఖం యొక్క ఖాతాలో జమ అవుతుంది. శ్రీమతం అనుసారంగా మర్యాద రేఖ లోపల ఉండే ఎవరికైనా సుఖం ఇవ్వాలి, లేకపోతే మరి మర్యాద రేఖ దాటి రావణుడికి భిక్ష అందించే ప్రయత్నంలో సీత ఎలా చిక్కుకుంది అలాంటి పరిస్థితే పట్టుకుంటుంది. అందుకే మర్యాద రేఖ లోపలే ఉండి ఎవరికైనా సుఖం ఇవ్వండి, అప్పుడు దుఃఖం అనేది ఉండదు.
ఈరోజు స్వమానము, నేను ఆత్మిక గులాబీని బాబా యొక్క ఈ ఆధ్యాత్మిక పూల తోటలో నేను ఆత్మిక గులాబీని, ఆత్మీయత యొక్క సుగంధాన్ని వెదజల్లాలి. అంటే అందరిలో ఆత్మని చూస్తూ ఉండాలి. రోజంతా అదే ప్రాక్టీస్ మనము చేద్దాము. ఓం శాంతి.